Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ రెండు నిర్ణయాలు జగన్కు ప్లస్ అవుతాయా? ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి రెండు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అవి రెండు కూడా పార్టీకి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. బహుశా ఈ రెండు కూడా వచ్చే ఎన్నికలలో తనకు ప్లస్ అవుతాయని జగన్ అంచనా వేసినట్లున్నారు. అందుకనే ధైర్యం చేసి మరీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతకీ అంతటి కీలక నిర్ణయాలు ఏంటంటే, మొదటిదేమో మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేయడం. ఇక రెండోది ఏంటంటే జాబ్ మేళాలు నిర్వహించడం. ముందు మొదటి నిర్ణయాన్ని చూద్దాం. సమాజంలోని మొత్తం జనాభాలో సగానికి పైగా ఉన్నది బీసీలే. వీళ్ళు ఏ పార్టీకి మద్దతుగా నిలిస్తే విజయం దాదాపు ఆ పార్టీదే అనడంలో సందేహం లేదు. ఇంతకాలం టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీలను తన వైపునకు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయినట్లే. టీడీపీలో కూడా బీసీలు ఉన్నప్పటికీ అక్కడ అధికారమంతా దశాబ్దాల తరబడి కొందరు నేతల చేతుల్లోనే ఉండిపోయింది. అంటే పేరుకు టీడీపీ బీసీల పార్టీ కానీ, వాస్తవం మాత్రం కొందరు బీసీలు మాత్రమే లబ్ధి పొందారు. ఈ విషయంలోనే జగన్ ధైర్యం చేసి మంత్రివర్గంలో మార్పులు చేశారు. మొదటి కేబినెట్లో 8 మంది బీసీలుంటే రెండవ కేబినెట్లో 10 మంది బీసీలను తీసుకున్నారు. పైగా మొదటి కేబినెట్లోని బీసీల స్థానంలో చాలామందిని కొత్త వారిని తీసుకున్నారు. అంటే బీసీల్లోనే కొత్త నేతలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. టీడీపీలో ఈ విధంగా జరిగింది చాలా తక్కువ. అందుకనే ఎప్పుడూ అదే యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి కొంతమందే కనబడుతూ ఉంటారు. ఇక జాబ్ మేళాలో దాదాపు 25,000 మంది పాల్గొన్నారు. వీరిలో సుమారు 8,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే పార్టీని నమ్ముకుంటే ఉద్యోగాలు వచ్చాయనే తృప్తి ఉంటుంది కదా. తిరుపతిలో జరిగింది మొదటి జాబ్ మేళా మాత్రమే. విశాఖపట్నం, గుంటూరులో మరో 2 జరగబోతున్నాయి. వీటిల్లో కూడా సుమారు 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. అంటే పార్టీని నమ్ముకునేందుకు సుమారు 22,000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే మామూలు విషయం కాదు. వీరంతా అటు ఉద్యోగాలు చేసుకుంటూనే ఇటు పార్టీకి పనిచేయడం ఖాయం. ఈ రెండు కీలక నిర్ణయాలు వచ్చే ఎన్నికలలో పార్టీకి లాభిస్తాయని జగన్ నమ్ముతున్నారు.